విద్యార్థులు క్రమశిక్షణతో పాటు మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డీన్ రియాస్ ఖాన్ సూచించారు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శనివారం ఫ్రూట్ సలాడ్ ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ కృష్ణ హోటల్ ప్రొపరైటర్ కె ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా, అదే హోటల్కు చెందిన చెఫ్లు గణేష్, జబీర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీన్ రియాస్ ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ స్కూల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అండ్ ఫైర్లెస్ కుకింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ చేత నిర్వహించడం జరిగింది. సో దీనికోసం మన జంగారెడ్డిగూడెం గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ నుంచి ప్రొఫెసర్గా నేను కే ప్రతాప్ చౌదరి, మా హెడ్ చెఫ్ చైనీస్ డిపార్ట్మెంట్ నుంచి జాబీర్ అండ్ ఇండియన్ డిపార్ట్మెంట్ నుంచి గణేష్ వచ్చారు. సో పిల్లలందరూ కూడా టీం కింద ఏర్పడి వివిధ రకాలైన ఫ్రూట్ సలాడ్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మా చెఫ్స్ అన్నింటినీ పరిశీలించి ముఖ్యంగా దాంట్లో నుంచి ముగ్గురిని బెస్ట్ టీం కింద సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. గ్రాండ్ కృష్ణ అని ఇలా ఆహ్వానించడం, జంగారెడ్డిని ఒక బ్రాండింగ్గా రికగ్నైజ్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను రియాజ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి, నేను రియాజ్ ఖాన్, డీన్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం. ఇవాళ పిల్లలందరికీ కూడా ఫ్రూట్ సలాడ్ డే అండ్ ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ జరపడం జరిగింది, నిర్వహించడం జరిగింది. ఇందులో అందరు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం నిమిత్తం మనం మన నగరంలో ఉన్న మంచి రెస్టారెంట్ గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ నుంచి గెస్ట్గా ప్రతాప్ గారిని అట్లాగే చెఫ్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈ ఫ్రూట్ సలాడ్, ఈ ఫ్రూట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏ ఫ్రూట్లో మనకి ఏ లాభం పొందుతాం, మనం ఏ సి విటమిన్ అనేది ఎట్లా మనకి మన బాడీకి అందుతుంది, అట్లాగే మన పేరెంట్స్కి సపోర్ట్ లేకుండా, పేరెంట్స్ లేరు, మన పేరెంట్స్ కాదు, పిల్లలకి ఇండివిజువల్గా మనం ఎలా చేసుకోవాలి అనే ఒక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. మంచి పదార్థాలు ఏది తినాలి, ఏది తినకూడదు, మనం ఎలాగ దాన్ని మనం చేసుకుంటే ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఎలాగ కుదురుతుంది అనేది ఇవాళ అందరూ కూడా మదర్స్ కూడా సపోర్ట్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశారండి. ఫ్రూట్ సలాడ్ డే అలాగే ఫైర్లెస్ కుకింగ్ డే ఈవినింగ్ సెషన్లో, అంటే మార్నింగ్ సెషన్లో నర్సరీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఫ్రూట్ సలాడ్ కాంపిటీషన్ చేసామండి. అట్లాగే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఫైర్లెస్ కుకింగ్ అండి, అంటే మంట లేకుండా, మంటతో పని లేకుండా, కరెంటుతో పని లేకుండా మనం ఏ విధంగా వంటలు చేసుకోగలం, అంటే మనం ఆకలి టైంలో మనం ఇన్స్టెంట్గా మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోగలం, అది కూడా హెల్తీ వేలో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం అని అన్నది చేసామండి. చాలామంది శాండ్విచ్ చేశారు, అట్లాగే రకరకాల జ్యూసెస్ చేశారండి, అట్లాగే చాలామంది మిక్స్చర్ చేశారు, కొంతమంది బ్రెడ్ ఐటెం చేశారండి, ఫ్రూట్ ఐటెం చేశారు, అన్ని విధాలు